గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రైట్, నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో డీటెయిల్డ్గా వార్తలు చూద్దాం. ఒకే ఒక్కడు ఏక బిగిన సుదీర్ఘకాలం పరిపాలించిన తెలుగు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిరాఘాటంగా 9 ఏళ్ల పాటు సీఎంగా కేసీఆర్. జూన్ 2 మరో చరిత్ర సృష్టించనున్న చంద్రశేఖరుడు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటే మరో ఘనత. మొత్తం 24 మంది తెలుగు సీఎంలలో ఎవరికి దక్కని కీర్తి. పరిపాలించుకోలేరు అన్న వాళ్ళ కండ్ల ముందే తెలంగాణ సత్తా. ఉద్యమం నాటి అవహేళనకు సమర్థ పాలనతో జవాబు. కుట్రలు కుతంత్రాలని తిప్పికొట్టిన ధీటైన నాయకత్వం. తెలంగాణను ప్రజల్ని నిలబెట్టిన నిండు మనీషి అంటూ ప్రత్యేకమైనటువంటి కథనం మనం చూస్తున్నాం. సో జూన్ 2 మరో ఘనత సాధించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. 9 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలనను కంప్లీట్ చేసుకుని 10వ సంవత్సరంలోకి ముఖ్యమంత్రిగా సగర్వంగా అడుగుపెట్టబోతున్నారు. అతడి పట్టుదలకు ఓటమి భయపడి దాక్కుంటుంది. అతడి సంకల్పానికి కల నిజమై కళ్ళెదుటే నిలుస్తుంది. అతడి తపస్సుకు పాతాల గంగ పరవశించి పైకెక్కుతుంది. అతడి దార్శనికతకు భవిష్యత్తు ముందే సాక్షాత్కరిస్తుంది. అతడి దక్షతకు అందరి సంక్షేమం అభివృద్ధి అవతరిస్తుంది. అతడి దీక్షకు కాలం రికార్డుగా మారి కలకాలం నిలుస్తుంది. సమయమే స్వయంగా పురస్కారమై పూలమాలతో వరిస్తుంది అంటూ గొప్పగా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి గారి నాయకత్వ శైలిని. సో మొత్తం ఓవరాల్గా టాప్ 5 ముఖ్యమంత్రులు చూసుకుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ టాప్గా నిలిచారు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల చరిత్రలో. తర్వాత స్థానంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన 8 ఏళ్ల 256 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా 7 ఏళ్ల 221 రోజులు. తర్వాత పానుగంటి రామరాయణింగర్ మద్రాసు ప్రెసిడెన్సీకి 1921 నుంచి 1926 వరకు అంటే 5 ఏళ్ల 145 రోజులు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల 111 రోజులు. తర్వాత ఎన్టీ రామారావు 5 ఏళ్ల 73 రోజులు సేవలు అందించారు. సో టాప్ 5లో వీళ్ళందరూ ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో 10 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రిగా, ఏకైక ముఖ్యమంత్రిగా నిరాఘాటంగా పరిపాలన కొనసాగిస్తూ రికార్డు సృష్టించారు. సో సవివరంగా మనం చూడొచ్చు. 33 మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీ ఉన్నటువంటి అప్పటి నుంచి 1921 నుంచి ఇప్పుడు 2023 వరకు ఓవరాల్గా మొత్తం అందరూ తెలుగు ముఖ్యమంత్రులు 32 మంది ఉన్నారు. ఆ 32 మందిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు సృష్టించారు. ధరణిని వద్దనేది దళారులే. ధరణిని తీసేస్తామన్న కాంగ్రెస్ నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బ్రోకర్లదే రాజ్యం, పాత పద్ధతి చేస్తామంటుంది, వారి మేత కోసమేనా అని రైతులు నిలదీస్తున్నారు. గతంలో ఊరూరా గెట్టు పంచాయతీలు తగాదాలు ఉండేవి. ఊరి పెద్దల అవతారంలో కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు చేసేవాళ్ళు. 6 దశాబ్దాల పాటు తెలంగాణలో ఊరూరా జరిగింది ఇదే. ప్రస్తుతం రాష్ట్రంలో కోట్లు ధర పలుకుతున్న భూమి. పాత పద్ధతి కొనసాగితే శాంతి భద్రతలు అదుపు తప్పేవి. ధరణితో పక్కాగా హద్దులు, ప్రశాంతంగా గ్రామాలు. ఇదే లేకుంటే రైతును రైతుగా గుర్తించడానికి పైరవి తప్పదు. మార్కెట్ యార్డు వరకు ధాన్యాన్ని మోసుకెళ్లాల్సిందే. చీటీ పట్టుకున్న డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ఇదివేనా మళ్ళీ ఇటువంటి రాజ్యం దిద్దానికి తేవడానికే కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసేస్తుందా అని చెప్తుందా అని రైతాంగం ప్రశ్నిస్తోంది. మధ్యప్రదేశ్లోకి బీఆర్ఎస్ అధికార బీజేపీకి భారీ షాక్. బీఆర్ఎస్లోకి బుద్ధసేన్ పటేల్. సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలోకి రేవా మాజీ ఎంపీ, పలువురు బీఎస్పీ ఎస్పీ మాజీ ఎమ్మెల్యేలు కూడా. ఎంపీలో పార్టీ కోఆర్డినేటర్గా బుద్ధసేన్ నియామకం. త్వరలో భోపాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని బుద్ధసేన్ ప్రకటించారు. దిగొచ్చిన మహాసర్కార్ బీఆర్ఎస్ దెబ్బకు నమో శేత్కరి మహాసమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించారు షిండే. అక్కడ మహారాష్ట్ర ప్రజానీకం నుంచి అక్కడ మహాసర్కారికి ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ మోడల్ కావాలి, రైతాంగానికి తెలంగాణ తరహా పథకాలు కావాలని ప్రెజర్ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. అక్కడ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6000తో పాటు మరో 6000 వ్యవసాయం కోసం సాయం అందిస్తామని అక్కడి మహారాష్ట్ర సర్కార్ దిగిరాక తప్పలేదు. ఇది బీఆర్ఎస్ తొలి విజయంగా అక్కడ నాయకుడు మాణిక్ కదం పేర్కొన్నారు. ఇక సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరినటువంటి మధ్యప్రదేశ్ లీడర్స్ కూడా మనం పైన ఫోటో మనం చూస్తూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలు గలమెత్తాలి. లోక్సభ డిలిమిటేషన్లో అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. జనాభాను నియంత్రించినందుకు సీట్లు కోల్పోవడం బాధాకరం. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిశీల విధానాలు అనుసరిస్తే ఎటువంటి శిక్షలు పడుతున్నాయంటూ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో దీనికోసం హక్కుల్ని సాధించడం కోసం దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంతా ఏకం కావాలి, గలమెత్తాలి కేంద్రం పైన అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆత్మగౌరవమే ప్రాణం, దీనికోసం చావడానికైనా సిద్ధమే కేంద్రం తీరుపై మహిళా రెజ్యులర్ల ఆవేదన. గంగానదిలో మెడల్స్ నిమజ్జనానికి ప్రయత్నం. వారించిన రైతు నేత 5 రోజులు వాయిదా. సమస్య పరిష్కరించుకుంటే ఆమరణ దీక్ష చేస్తామని రెజ్యులర్లు పేర్కొన్నారు. వాళ్ళని కూతుళ్ళంటారే, న్యాయం చేయరా అంటూ ఖర్గే ప్రశ్నిస్తున్నారు. రెజ్యులర్లకు మద్దతు ఇస్తామని సానియా మిర్జా పిలుపు.
కుస్తీ వీరుల పోరాటానికి పెరుగుతున్నటువంటి మద్దతు, బ్రిజ్భూషణ్ రక్షణకు ఇంకెంత దూరం వెళ్తారు అంటూ మంత్రి కేటీఆర్ నిలదీశారు. కేంద్రాన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ ఎంపీని ఎందుకు కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది, బీజేపీ కాపాడుతుంది, ఆయన్ని కాపాడడం కోసం ఎంత దూరం వెళ్తారు అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ తోడుంటే జలదృశ్యం, విపక్షాలు వస్తే ఆత్మహత్య సదృశ్యం, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా, వలసలు కరువు పాలమూరుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానం, కేసీఆర్ వచ్చాకే వలసలు వాపస్, అచ్చంపేట కళ సాకారం అంటూ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. 100 పడకల దవాఖానా డబుల్ బెడ్రూమ్ల ప్రారంభానికి ఆయన హాజరయ్యారు. చేరికల కమిటీ చైర్మన్ చేతులెత్తేసిండు, కమలం పార్టీలోకి వచ్చే వాళ్లే లేరు, తెలంగాణలో బీజేపీ కీలకతం అయిందని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. జీవన్ రెడ్డిపై పోటీ అంటే పోటీలు బలిచ్చినట్టే, వచ్చే ఎన్నికల్లోనూ ఆర్మూర్ బీఆర్ఎస్దే, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి, మాక్లూరులో బీఆర్ఎస్ సమ్మేళనం జరిగింది. నమస్తే తెలంగాణ టీ న్యూస్లను ఆదరించండి అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు అన్ని పేపర్లు బీఆర్ఎస్ పార్టీకి, అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాసేవని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అప్పటి నుంచి తెలంగాణ కోసం ఒక మీడియా ఉండాలని టీ న్యూస్ అలాగే నమస్తే తెలంగాణను ఏర్పాటు చేశారు, కాబట్టి వాటిని ఆదరించండి అంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. నేడు బ్రాహ్మణ సదనం ప్రారంభం. 6.10 ఎకరాల్లో 12 కోట్లతో నిర్మాణం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. ఇప్పటికీ అక్కడ వేద పండితుల పూజా కార్యక్రమాలు అవి నడుస్తూ ఉన్నాయి. పల్లె పల్లెన దశాబ్ది ఉత్సవాలు అధికారులు విజయవంతం చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. పథకాలు వెనక్కి ఇచ్చేస్తా, మణిపూర్ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించొద్దు, సంక్షోభాన్ని పరిష్కరించండి, రాష్ట్రంలో తక్షణం సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి, కేంద్ర ప్రభుత్వానికి 11 మంది క్రీడాకారులు డిమాండ్ చేశారు. రైట్, తెలంగాణ టుడేస్, తెలంగాణ టుడేలో కేసీఆర్ సెట్ టు కంప్లీట్ రికార్డ్ 9 ఇయర్స్ ఇన్ ఆఫీస్ టు బికమ్ లాంగెస్ట్ సర్వింగ్ తెలుగు సీఎం విత్ అన్ ఇంటరప్టెడ్ టెన్యూర్ ఆన్ జూన్ 2. కేటీఆర్ కాల్స్ ఫర్ సౌత్ యూనిటీ అగెన్స్ట్ డీ లిమిటేషన్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత.